హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణ మున్సిపల్ జాబ్స్కి సంబంధించిన సిలబస్ చూసే ముందు తెలంగాణ అభ్యర్థుల కొరకు జనరల్ స్టడీస్ ఆబ్జెక్టివ్ బిట్స్ మెటీరియల్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది ఇందులో ప్రీవియస్ పేపర్స్కి సంబంధించినటువంటి బిట్స్ ఉన్నాయి అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ని కలుపుకొని మొత్తం పన్నెండు వేల ఆరు వందలకి పైగా ఈ యొక్క బిట్స్ అనేవి ఉన్నాయి సో తెలంగాణకి సంబంధించి అలాగే ఎన్టీపీసీ రైల్వే జాబ్స్కి సంబంధించి అన్నిటికీ కూడా ఈ మెటీరియల్ అనేది ఉపయోగపడుతుంది సో ఈ మెటీరియల్కి సంబంధించిన వీడియో లింక్ని ఈ వీడియో క్రింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో ఆ వీడియో చూసి నచ్చినట్లయితే ఇమీడియట్గా తీసుకోండి ఫ్రెండ్స్ తెలంగాణ మున్సిపల్ జాబ్స్కి సంబంధించి చాలామంది సిలబస్ చెప్పమని చెప్పేసి అడిగారు సో మాక్సిమం ఈ సిలబస్ ఏ ఉంటుంది ఫ్రెండ్స్ సో ఈ సిలబస్కి సంబంధించి చూసుకున్నట్లయితే ముందుగా మనకి కొత్తగా చదవాల్సింది మున్సిపల్ చట్టానికి సంబంధించి కొత్తగా మనం చదవాల్సి ఉంటుంది ఇది కొత్త సబ్జెక్ట్ కొత్త టాపిక్ కాబట్టి ముందు ఈ సబ్జెక్ట్కి సంబంధించి బాగా మీరు చదవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ ఇది చదవండి దీనికి సంబంధించినటువంటి మున్సిపల్ చట్టం రెండు వేల పంతొమ్మిదికి సంబంధించిన తెలుగు మీడియం మెటీరియల్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ని ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఆ తర్వాత చూసుకున్నట్లయితే మనకి కామన్గా ఉండేటువంటి జనరల్ స్టడీస్లో కామన్గా ఉండేటువంటి ఇండియన్ పాలిటీ ఇండియన్ హిస్టరీ ఇండియన్ జాగ్రఫీ అనేది కంపల్సరీగా చదవాలి ఆ తర్వాత తెలంగాణకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్లో ఖచ్చితంగా తెలంగాణ రిలేటెడ్ టాపిక్స్ అనేవి లేకుండా ఎగ్జామ్ అయితే ఉండదు సో అందులో చూసుకున్నట్లయితే తెలంగాణ జాగ్రఫీ అలాగే తెలంగాణ చరిత్ర తెలంగాణ రాష్ట్ర అవతరణ అలాగే ఉద్యమ చరిత్రకి సంబంధించినటువంటి బిట్స్ ఈ మూడు టాపిక్స్ నుంచి మోస్ట్ ఆఫ్ ది పార్ట్ అనేది కవర్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత చూసుకున్నట్లయితే డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి మనకి కొన్ని క్వశ్చన్స్ అయితే వస్తాయి ఆ తర్వాత ఎన్విరాన్మెంటల్ స్టడీస్ నుంచి కొన్ని క్వశ్చన్స్ వస్తాయి ఇంకా డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ చట్టాలకు సంబంధించినటువంటి మనకి క్వశ్చన్స్ అయితే వచ్చే అవకాశం ఉంది ఇంకా సైన్స్ సబ్జెక్ట్స్ అయినటువంటి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ నుంచి మనకి కొన్ని టాపిక్స్ కొన్ని క్వశ్చన్స్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఆ తర్వాత యాప్టిట్యూడ్ రీజనింగ్ నుంచి మనకి ఎక్కువ క్వశ్చన్స్ రాకపోయినా కూడా కొంత పర్సంటేజ్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అడుగుతారు సో యాప్టిట్యూడ్ రీజనింగ్ అనేది బాగా నేర్చుకోండి ఆ తర్వాత కరెంట్ అఫైర్స్ వచ్చేసి మనకి ఎగ్జామినేషన్స్కి ముందు ఎగ్జామ్ జరగడానికి ముందు అట్లీస్ట్ ఎయిట్ మంత్స్ నుంచి మనం అట్లీస్ట్ ఒక టెన్ మంత్స్ ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అనేవి ఖచ్చితంగా చదవాలి సో ఈ కరెంట్ అఫైర్స్ ఎగ్జామినేషన్కి ముందు ఎనిమిది నెలల నుంచి పది నెలల ముందు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి అట్లీస్ట్ మినిమమ్ ఒక పదిహేను క్వశ్చన్లు అయినా అడుగుతారు కరెంట్ అఫైర్స్ నుంచి సో బ్రీఫ్గా చెప్తున్నాను మున్సిపల్ జాబ్స్కి సంబంధించిన సిలబస్కి సంబంధించి చూసుకున్నట్లయితే మున్సిపల్ చట్టం రెండు వేల పంతొమ్మిది ఉంటుంది ముందు అది చదవండి ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇండియన్ పాలిటీ ఇండియన్ హిస్టరీ ఇండియన్ జాగ్రఫీ తెలంగాణ జాగ్రఫీ తెలంగాణ చరిత్ర తెలంగాణ రాష్ట్ర అవతరణ అలాగే ఉద్యమ చరిత్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ చట్టాలు ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ కరెంట్ అఫైర్స్ ఈ టాపిక్స్ మనకి ఖచ్చితంగా ఉంటాయి అయితే ఫ్రెండ్స్ నోటిఫికేషన్ రాకుండానే ఇంత హడావుడి అవసరమా అని చెప్పేసి కొంతమంది అనొచ్చు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుదాము అంటే మీకు అసలు టైం ఉండదు సో కాబట్టి ఇప్పటి నుంచే స్లో స్లోగా మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి మీకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు చాలా ఈజీగా ఉంటుంది చాలా ఎక్కువ సమయం ఉంటుంది చదువుకోవడం చాలా తక్కువ సమయం ఉన్నా కూడా మీరు చదువు ఆల్రెడీ చదువుకొని ఉన్నారు కాబట్టి మీకు ఈజీగా అవుతుంది చదువుకోవడానికి కాబట్టి ఇప్పటి నుంచే ముందు మున్సిపల్ చట్టం చదవండి నేను సెప్టెంబర్ నుంచి నేను మీకు క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తాను మ్యాక్సిమం సో మీకు యూస్ఫుల్గా ఉంటాయి ఆ వీడియోస్ కాబట్టి మున్సిపల్ చట్టం అనేది ముందు చదువుతూ ఉండండి ఆ పీడిఎఫ్ను కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను డౌన్లోడ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్